శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాలలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న గ్రహాలలో ఒకటి సూర్యగ్రహం, చంద్రుడు, కుజుడు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బుధ గ్రహం గురించి మాట్లాడుకుందాం. బుధుడు అనేవాడు ఏంటంటే ఒక మేధస్సు కాదు. ఒక వ్యక్తిలో ఒక మేధస్సు పనిచేస్తుంది అంటే వాడు ఒక తెలివిగా కొన్ని పనులు చేయగలుగుతాడంటే, లౌకికంగా కొన్ని పనులు చేయగలుగుతాడంటే, అందరిలా కాకుండా ఒక ట్రెండ్ సెట్ చేయగలుగుతాడంటే అంత మేధస్సు వల్ల జరుగుతుందన్నమాట. ఇటువంటి మేధస్సు కారణంలో ఏంటంటే ఒక్కొక్కసారి వ్యాపారంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నవాడు మేధస్సు ఉంటే కానీ వ్యాపారంలో ముందుకెళ్ళాడు. జ్ఞానం అన్నది గురుడిస్తే మేధస్సు అన్నవాడు బుద్ధుడు ఇస్తుంటాడు. జ్ఞానం కొంతవరకు వచ్చి ఆగిపోతుంది, కానీ మేధస్సు జీవితాంతం ఉంటుంది. మేధస్సు లేకపోతే ఏ పనులు చేయడం, మనిషి బతకాలన్నా ఎంతో కొంత మేధస్సును వాడాలి, ఆలోచన శక్తిని పెంచుకుపోవాలి. ఒక్కొక్కసారి ఈ మేధస్సు బలహీనపడ్డాము, చదువుకునేవాడికి సరైన సమయంలో ఎగ్జామ్ రాసేటప్పుడు మందస్థితి ఇవ్వడం, ఆన్సర్ వచ్చినా కూడా ఆన్సర్ రాయలేని పరిస్థితి, కన్ఫ్యూషన్లో అయ్యి ఇది కరెక్టా కాదనుకుంటే తప్పుడు ఆన్సర్ ఇవ్వడం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు టిక్లు పెట్టే కార్యక్రమం పెడుతుంటారు, అంతే అది కరెక్టా అంటే అవును. కన్ఫ్యూషన్లో అన్ని ఆన్సర్స్ ఒకలాగే ఉంటాయి, ఏది కరెక్టో తెలియక ఉదాహరణ కూడా పెట్టడం, దీనివల్ల ఏంటంటే మార్కులు పడిపోవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇబ్బంది పడడం, ఇవన్నీ చాలామంది పిల్లల్లో నేను చూస్తూ ఉంటాను. ఒకసారి మేధస్సును పెంచుకోవాలి అనుకున్నప్పుడు దానికి ఒక ప్రక్రియ అంటుంది, ఒక చిన్న హోమం అంటూ ఉంటుంది. అది బుధుడు సంబంధించిన హోమం ఎప్పుడైతే చేస్తాం బుధ గ్రహానికి మేధస్సుని, మేధా దక్షిణామూర్తి ఉదయం మనం ప్రసాదం చేస్తాం. హోమం చేసి ఆలోచన శక్తి పెంచాలి అనుకున్నప్పుడు, ఒక పిల్లవాడు విద్యలో ఒక రజమే స్థాయి తీసుకురావాలనుకున్నప్పుడు ఆ హోమంలో మనం వాడేది ఉత్తరేణి సమిధలు పచ్చకర్పూరము, ఉత్తరేణి సమిధలు పచ్చకర్పూరము, అలాగా తెల్లజీలేడు వృక్షానికి సంబంధించినవి పుష్పాలు, అదేవిధంగా ఏంటంటే కరువ పువ్వులు వాటికి సంబంధించిన వృక్షాలు, వీటిని సమిధలుగా వాడుతూ ఎప్పుడైతే ఆ గ్రహానికి సంబంధించిన జపం హోమం అని కానీ చేయడానికి ప్రయత్నం చేసి, ఆ హోమం అయిన తర్వాత ఆ హోమం యొక్క ధ్వని ఏదైతే ఉంటుందో జల్లెడ పెట్టి చక్కగా జల్లెడ పెట్టాడంటే హోమం అయిన తర్వాత ఒక గంట కొంత కాలానికి చల్లారుతుంది కాబట్టి చల్లారిన తర్వాత ఆ ధ్వని అంటే హోమం చేసిన ధ్వని ఏదో జల్లెడ పెట్టి మెత్తగా వచ్చింది, దాన్ని నీళ్ళలో వేసుకుని తాగడము, నిధులు రాసుకోవడం, నోట్లో వేసుకోవడం, ఇట్లా చేయడం వల్ల శరీరంలో ఉన్న ఆ తత్వం ఏదైతే బలహీనపడి ఉందో అది బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి చదువుకున్న విద్యార్థులు, వ్యాపారస్తులు, స్టాగ్నెంట్ ఉన్నవాడు కొంతమంది, మేధస్సుతో ఏ పని చేయాలన్నా ఆలోచన. మేధస్సు అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, వాడికి మేధస్సుతో పని లేదు, జాబ్ వచ్చింది చేస్తాడు, అక్కడ అకౌంట్ సంతకాలు పెడతాడు, కాగితం రాసేస్తా తిరిగి వచ్చేస్తాడు, ఎంత డ్యూటీ చెప్పాడు అంతే చేసుకుని వచ్చేస్తారు. అంటే ఎక్స్ట్రాగా ఆలోచన శక్తితో ఎక్స్ట్రాగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉన్నవాడు ఎవరికైనప్పటికీ బుధుడు యొక్క బలం ఉండాలి. అలా బలం ఉపయోగం చేసుకోవడానికి ఇటువంటి హోమం చేసుకోవడం ప్రయత్నించండి. చక్కగా వేద పండితులు పిలిపించి దానికి సంబంధించిన హోమాన్ని చేసుకుంటే ఇటువంటి సమిధులుగాను వాడి ఆ సమిధులతో కూడిన ఆ ధ్వనిని ఎప్పుడైతే మనం వాడుకుంటామో అదొక మహాప్రసాదంగా ఔషధంగా పనిచేసి మీకు సత్కార్యానికి, రాజమార్గంలో రాజయోగం పొందడానికి మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పాము. బుధుడు బలహీనంగా ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా, బుధుడు వల్లే యోగం పొందాలనుకునే ఏ వ్యక్తి అయినా సరే ఇటువంటి హోమం చేసుకుంటే సత్ఫలితాలు చెప్పాము. శుభం యాత్ర.